సినిమా అన్నది ఒక ప్యాషన్తో చేసే పని. అన్ని సినిమాలు వాటి రిజల్ట్స్ జయాపజయాలు పక్కన పెడితే, ఒక ఈ సినిమా భాషలోనే చెప్పాలంటే సినిమా పరిశ్రమలోనే అందరూ ఏం చెప్తారంటే మేము సినిమాని ప్రాణం పెట్టి తీసామని. అది చాలా నిజమని నాకు సినిమా తర్వాత అర్థమైంది. నిజంగానే ఈ సినిమాని ప్రాణం పెట్టి తీసాము. ఇందులో చేసిన ప్రతి వాళ్ళు వాళ్ళు ప్రాణం పెట్టి పనిచేశారు. ఎందుకంటే వచ్చే ఆడియన్స్, ప్రేక్షకులు థియేటర్కి వచ్చే ఆడియన్స్ మేము ప్రాణం పెట్టి సినిమా చూసామన్నారు. ఇది కేవలం ఆ ప్రాజెక్ట్లో ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు దీన్ని కథ రాసుకున్న దగ్గర నుంచి దాన్ని తెర్రూపం వచ్చేంత వరకు ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టు తన ప్రాణం పెట్టి తన కెరీర్ని పణంగా పెట్టి ప్రతి సినిమా చేస్తారు. అలాగే మేము గీతాంజలి చేశాం. ఇవాళ మా దర్శకుడు ఇక్కడ లేడు, మీ అందరికి చాలామంది తెలుసు. తను అంటే సినిమా అంటేనే స్ట్రెస్, ఆ స్ట్రెస్ లెవెల్ తిక్కువడం వలన తనకి నిన్న చెస్ట్ పెయిన్ రావడం. సో నిన్న మార్నింగ్ అతన్ని మేము అడ్మిట్ చేసాం, ఇంకా రెస్ట్లో ఉన్నాడు. కానీ సినిమా తీసేటప్పుడు మేము పడే స్ట్రెస్, చూస్తే మాత్రం ఆడియన్స్కి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అది. సో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేము యాక్చువల్ చాలా హ్యాపీగా చేసుకున్నాం ఈ సినిమాని. రేపొద్దున గీతాంజలి ఆగస్టు 9 నాడు బయటకు వచ్చిన తర్వాత దాని రిజల్ట్ మీ అందరికీ, ఈ సినిమాలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రేక్షకుల్లో ఎంత ఉందన్నది నాకు ముందు స్టార్ట్ చేసినప్పుడు నేను నిజంగా అనుకోలేదు. ఇది ఒక సరదాగా ఒక సినిమా చేద్దాం, ఒక మంచి కథ చెప్పాడు దర్శకుడు. అది నన్ను డ్రైవ్ చేసింది ఈ సినిమా తీయడం కోసం. దీన్ని సరదాగా చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను. వెళ్ళే కొద్దీ ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ వచ్చే, అవి ఏ స్థాయికి వెళ్ళాయంటే ఒక భయపెట్టే స్థాయికి వెళ్ళాయి. బాధ్యతను పెంచే స్థాయిని మించి, అంటే ఆస్ట్రేలియా లాంటి ఒక మారుమూల దేశంలో కూడా అక్కడ 4 సిటీస్లో సినిమాని వాళ్ళు రిలీజ్ చేస్తున్నాను. నాకు నేను చెప్పినప్పుడు అడ్లైడ్, పర్త్, మెల్బోర్న్, సిడ్నీ ఇలాగ 4 సిటీస్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో అప్పుడు గీతాంజలి లేదు, తను కూడా నిజంగా ఏంటి సినిమాకి ప్రాణం పెట్టి చేసింది. తనకి నాకు తెలుసు ప్యారలల్గా అటు కన్నడలో కానీ లేకపోతే తమిళ్లో కానీ మన తెలుగులో కానీ ఎన్నో ఆఫర్స్ వచ్చినా కూడా తనకి తన కెరియర్కి ఈ గీతాంజలి అన్నది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అని తను బలంగా నమ్మింది. అది నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి హీరోయిన్కి ఒక సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఒక చంద్రముఖి అనుష్కకి టర్నింగ్ పాయింట్ అయింది. అలాగే ఐమ్ సారీ, అరుంధతి అలాగే చంద్రముఖి జ్యోతికి టర్నింగ్ పాయింట్ అయింది. అలాగే ప్రతి హీరోయిన్కి, ప్రతి హీరోకి, ప్రతి టెక్నీషియన్స్కి ఏదో ఒక సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుంది. నా కెరియర్లో డి అన్న సినిమా టర్నింగ్ పాయింట్. నాకు డి నుంచి నా కెరియర్ గ్రాఫ్ మారిపోయింది. నిన్న మొన్న వచ్చిన బలుపు వరకు అలాగే ఈ సినిమా కూడా అంజలికి తన కెరియర్లోనే ఒక పెద్ద మైల్ స్టోన్గా, ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచే చిత్రం అవుతుంది ఇది. మా ప్రొడ్యూసర్ ఎంవివి సత్యనారాయణ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నమ్మకంతో, ఏ నమ్మకంతో అయితే ఆయన కథ విన్నప్పుడు ఇది మనం చేద్దామని వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే నమ్మకంతో ఆయన ఉన్నారు. రేపొద్దున అంటే ఒక పెద్ద సినిమా స్థాయికి ఖర్చు పెట్టి పబ్లిసిటీ పెడుతూ సినిమా మీద కేవలం ఒక నమ్మకంతో, కోన వెంకట చేతిలో ఉంటే ఇది సేఫ్ సినిమా అవుతుందనే ఒక నమ్మకంతో నన్ను, ఈ సినిమాని, మా అంజలిని నమ్మి ప్రతి ఏరియా నుంచి, ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు, మెజారిటీ ఆఫ్ ఏరియాస్ చేసిన డిస్ట్రిబ్యూటర్ హరిగారు ఇక్కడే ఉన్నారు. కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఇవన్నీ నాకే ఆశ్చర్యం కలిగే రీతిలో అటు సీరెడ్ ఇటు ఆంధ్ర ఇటు నైజాం ఓవర్సీస్ యూనో బిగ్గెస్ట్ సంస్థ ఫైకస్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ ఇలాగ అన్ని కంట్రీస్ నుంచి మేము థియేటర్ ట్రైలర్ ఆడియో ఫంక్షన్ రిలీజ్ చేసిన ఐ థింక్ 48 అవర్స్లో మొత్తం సినిమా ఇస్ క్లోజ్డ్ ఇంక్లూడింగ్ సాటిలైట్. జీటీవీ వాళ్ళు మా సాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. సో ఇది ఈ మధ్యకాలంలో ఈ బడ్జెట్ ఫిలిమ్స్లో ఈ ఎందుకంటే బ్రహ్మానందం గారు ఈ సినిమాకి త్రూఅవుట్ ఆయనే ఒక ప్రొడ్యూసర్ లాగా మీకు గుర్తే ఉంటుంది. ఇదే వేదిక మీద మనం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు
మీరందరూ దయచేసి రండి, ఆడియో ఫంక్షన్ పలానా తారీఖున ఉందని ఆయన మా తరఫున ప్రొడ్యూసర్ తరఫున ఆయనే పిలిచారు. ఆయన కూడా ఈ సినిమాకి ఒక పెద్దలాగా ఒక ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 5 గంటలు ఫోన్ చేసి సెన్సార్ అయ్యిందా కోన సెన్సార్ అయ్యిందా అని ఆయన నాకండా ఆయన ఎక్కువ టెన్షన్ పడ్డారు. ఈ రోజుకి ఇప్పటికి కూడా పొద్దున కూడా ఫోన్ చేసి. సో ఇలా మీ అందరి ఆశీస్సులతోటి మీ మీ ఆదరాభిమానులతోటి మీ ముందుకు రాబోతున్న గీతాంజలి చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందని నేను మీ అందరి ముందు ఖచ్చితంగా చెప్తున్నాను. మాకు ఎంతకాలం సహకరించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జై సినిమా తేజ గారి జై సినిమా దగ్గర నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక 20 సినిమాలు నటించుంటాను. అందులో కొన్ని ఒక 4-5 సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్, మిగతా వాటిలో మంచి సీన్లు ఉన్న క్యారెక్టర్స్ అయితే చేశాను. చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఈ గీతాంజలి సినిమాలో నాకు చాలా మంచి క్యారెక్టర్ దొరికింది. మా డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు కానీ, కోన వెంకట గారు కానీ పిలిచి ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు కానీ, ఈ క్యారెక్టర్ మలిచిన విధానం కానీ, నాకు ఈ చిత్రం ద్వారా నాకు చాలా మంచి పేరు వస్తుందని చెప్పేసి చాలా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ థింగ్, ఇవాళ ప్రెస్ మీట్ రిలీజ్ డేట్ మారినందుకు 9th రిలీజ్ అవుతుంది మూవీ. యాజ్ ఇట్ ఈస్ ఏ చేంజెస్ ఉండవు, అదే మంచి మూవీ. 8th కాకపోతే 9th రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా ఈ మూవీ హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అబౌట్ మై డైరెక్టర్. ఆయనకు కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చి కొంచెం హెల్త్ సరిలేదు. ఆయన తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు గీతాంజలి, గీతాంజలి మొత్తం డిస్ట్రిబ్యూషన్ వర్క్ అన్నీ ఫినిష్ చేసుకుని ఒక మంచి లాభాన్ని ప్రొడ్యూసర్కి తీసుకొచ్చింది. అది విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇందులో ఒక మేజర్ పార్ట్ నాదైనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ నాకు ఎక్కువ అనిపించినాయి. సో ప్రొడ్యూసర్ మంచి లాభంతో ఇంటికెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మూవీ ఆల్మోస్ట్ అందరికీ నచ్చేలాగా ఉంటుంది. అండ్ ఇప్పటికే మంచి పేరు వచ్చింది ఇండస్ట్రీలో మూవీకి. అండ్ మూవీ 9th రిలీజ్ అవుతుంది. అండ్ కోనా గారు హీస్ డూయింగ్ హిస్ బెస్ట్ 9th మూవీ తీసుకురావటానికి.